దేవుడి పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇందాక మనం చదువుకున్నట్లుగా యెషయా గ్రంథం 26:20-21 మళ్ళొకసారి నేను చదువుతాను. యెషయా గ్రంథం 26:20-21 నా జనమ, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. ఒకసారంట ఒక ఊరిలో ఒక అతను ఉండేవాడంట. అతనంత పెద్ద, అతనంత క్రూరుడు ఇంకొకరు ఎవరు ఉండనంత భయంకరంగా తను జీవించేవాడంట. దొంగతనాలు చేసేవాడు, మోసం చేసేవాడు, తనవారు పక్కన వారం తేడా లేకుండా అందరినీ మోసం చేసేవాడు. చర్చ్కి వెళ్ళేవాడు కాదు, చర్చ్కి వెళ్ళినా కూడా అక్కడ చర్చ్లో వాళ్ళతో గొడవ పడ్డానికో కొట్టడానికో ఎక్కడికి వెళ్తే అక్కడ గలిబిలి సృష్టించేలాగే ఒక అతను ఉండేవాడంట. ఆ టైంలో అలా తను ఆ ఊరిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు అతను ఎంత ఈ మాట అనొచ్చేమో, అంత పెద్ద వెధవ ఇంకొకడు ఉండడు అన్నట్టుగా జీవించేవాడంట. ఆయన ఒకరోజు చనిపోయాడు. చనిపోగానే మనం అనుకుంటాం కదా, చాలామంది చెప్తా ఉంటారు హ్యాచ్ ప్యాచ్ డిస్పాచ్ అని, పుట్టినప్పుడు, పెళ్ళప్పుడు, చనిపోయినప్పుడే చర్చ్లో పాస్టర్లు కావాలి అని. సో ఇప్పుడు అతన్ని చనిపోయిన తర్వాత అతన్ని పాత పెట్టడానికి చర్చ్లో పాస్టర్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఎంతమందిని అడిగినా అసలు అలాంటి వాడికి మేము ఎటువంటి ఇది చేయము, ప్రేయర్ చేయము, అసలు వాళ్ళని చర్చ్లోకి కూడా రానిమో అని చెప్తా ఉన్నారంట. అలా చెప్తున్నప్పుడు ఒక పాస్టర్ ఒప్పుకున్నాడంట. ఒప్పుకొని నేను చేస్తాను అని అన్నాడంట. అన్న తర్వాత ఆ పాస్టర్ అలా అనగానే వాళ్ళ తమ్ముడు వచ్చాడంట. వచ్చి, పాస్టర్ గారు, మా అన్న గురించి మీరు ఈ కార్యక్రమంలో చాలా బాగా చెప్పాలి, తను ఇట్లా ఇంత ఏదో పనులు చేశాడు అవి చేశాడు అలా కాకుండా చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి అని చెప్పాలి అని అన్నాడంట. అనగానే ఆ పాస్టర్ సరే అన్నాడు. మైక్ తీసుకున్నారు. ఇంకా పాతి పెట్టడానికి ముందు 2-3 మాటలు చెప్తారు కదా. ఆ పాస్టర్ గారు తీసుకొని, ఇతను మోసగాడు, దొంగతనం చేసేవాడు, వ్యభిచారి, అందరినీ కలహాలు పుట్టించేవాడు, ఇవన్నీ చేసేవాడు, ఇంతకంటే పెద్ద ఎదవ ఈ ఊరు మొత్తంలో ఉండరు, కానీ వీళ్ళ తమ్ముడితో పోల్చుకుంటే మాత్రం ఇతడు చాలా పెద్ద గొప్ప వ్యక్తి అని అన్నాడంట. అంటే ఆ వ్యక్తి చేసిన పనులను ఇంకొకరితో కంపేర్ చేసుకున్నప్పుడు మనం బెటర్ అని మనకు అనిపించవచ్చు. మనం చేసే పనులు మన పక్కన వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఓకే నేను చాలా సేఫ్గానే ఉన్నాను అని అనుకుంటాం. కానీ ప్రభు మనల్ని అలాగే ఎప్పుడు చూడలా. లోకంలో ఉన్న వాటితో ప్రభు మనల్ని ఎప్పుడు పోల్చి చూడలా. లోకంలో జరుగుతున్న స్టాండర్డ్స్ని మన స్టాండర్డ్స్తో దేవుడు ఎప్పుడు కంపేర్ చేయలా. అందుకే ఇందాక ప్రార్థన చేయటానికి ముందు ఎవరు చేశారో గుర్తులేదు, వాళ్ళు అంటున్నారు కదా, అక్క రేష్మ అక్క ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పింది అనుకుంటాను, లోకంలో ఉండే వాళ్ళందరూ ఇది ఒక మంచిగా ఆనందించడానికో లేకుంటే వారి సొంతంగా ఉండటానికి సమయాన్ని వాడుకుంటుంటే, క్రైస్తవులుగా మనం అదే స్టాండర్డ్స్లోకి వెళ్లకుండా దేవుడి వైపు చూడటానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం చూడాలి అని అక్క ప్రార్థన చేశారు ఇందాక. దట్స్ ద స్టాండర్డ్ దట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. ఈరోజు మనం చదివిన ఈ లేఖనాల్లో 21 మళ్ళొకసారి చదువుతాను. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. ఒకటి నీవు, ఇంకా ఇంగ్లీష్లో అయితే యూ గో టు యువర్ ఏమంటారు, యూ గో టు, నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు నీ ఛాంబర్స్లోకి వెళ్ళు అని మనం చూస్తాం. అంటే నువ్వు లోకంలో ఉండకుండా నువ్వు సొంతంగా ఒక ఇంట్లోకి వెళ్ళు, అక్కడతో ఆపలేదు, నువ్వు వెళ్ళి తలుపులు వేసుకొనుము అన్నాడు. ఇక్కడ తలుపులు వేసుకొనుము అని అన్నప్పుడు మనం చాలాసార్లు అనుకుంటాం ప్రభు మనల్ని చాలా సింపుల్గా, సెటిల్డ్గా, ప్రశాంతంగా ఉండమంటున్నాడు, ఏమి చేయొద్దు మిగతా అన్ని నేను చూసుకుంటాను అన్న రీతిగా ఇక్కడ ఉంది. నువ్వు వెళ్ళి నీ ఇంట్లో, దీన్ని పారాఫ్రైజ్ చేసుకుంటే, నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళు, నువ్వు తలుపులు వేసుకో, ఉగ్రత వచ్చి ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు హిడన్గా ఉండు, దాగిపోయి ఉండు అన్నప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటాం. ఒకసారంట ఒక అమ్మాయి తనకి ఇష్టమైన అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేయడానికి తీసుకొచ్చిందంట. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతూ అబ్బాయిని అడిగాడంట, నువ్వేం చేస్తావయ్యా అంటే, ఆయన అన్నాడంట, నేను ఒక పెద్ద థియాలజీ అని, నేను థియాలజీలో పిహెచ్డి చేశాను, నాకు తెలిసినంత డాక్టర్ ఇంకెవరికీ తెలియదు అని అన్నాడంట. ఓకే మంచిది, దేవుడి జ్ఞానం ఉంది, ఓకే మంచిది, అయితే మరి నీకు సొంత ఇల్లు ఉందా అన్నాడంట. అంటే నాకు, నేను దేవుడి ఇంటిలో పనిచేస్తున్నాను, నా ఇల్లు దేవుడే చూసుకుంటాడు, యెహోవా యిరేగా దేవుడు ఉన్నాడు, అన్న ఆయనే చూసుకుంటాడు అన్నాడంట. మరి నీకు తినడానికి ఏదైనా, పని చేసుకోవటానికి నీకు ఏమైనా ఉందా, తినడానికి ఎట్లా అంటే, నేను
పైనుంచి వచ్చే మన్నాని అందరికీ సప్లై చేస్తాను, నా నా ఆహారం గురించి నా కుటుంబం గురించి అన్నీ దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే ఉన్నాడు అన్నాడంట. అంత అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మాయి వచ్చి వాళ్ళ డాడీని అడిగిందంట, మాట్లాడావు కదా నీకేమనిపిస్తుంది అంటే, ఆ అబ్బాయి అన్నీ పనులు చేస్తున్నాడు కానీ అయితే నన్నే దేవుడు అనుకుంటున్నాడు, పెళ్లి చేసుకుంటే ఇల్లు ఫుడ్ అంతా నేనే చూసుకోవాలనుకుంటున్నాడు అని అన్నాడంట. చాలాసార్లు మనం ఎలా చేస్తామంటే, వెయిటింగ్ టైంని కంప్లీట్ కంఫర్ట్ జోన్గా మనం ఫీల్ అవుతాం. తలుపులు వేసుకోండి అని అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్లోజింగ్ డోర్, ఫిజికల్గానే క్లోజ్ చేయటం కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్ అస్ టు డూ ఇన్సైడ్ ద హౌస్. ఏంటి అవి అంటే, నేను మూడు ఈల ద్వారా ఆ విషయాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ వన్, వెన్ యు ఆర్ ఇన్సైడ్ ద హౌస్ ఇట్ ఈస్ టు ఎగ్జిబిట్ ద ఫెయిత్. మన విశ్వాసాన్ని చూపించడానికి అదొక మంచి అవకాశం. మనం 21వ వచనం చదివాం కదా, 20వ వచనం చదువుదాం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు. ప్రభు రాకడ గురించి చెప్తున్నమాట. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా, ఎంతమందిని అయితే భూమి చంపుతున్నారో ఇంకా వాళ్ళని బరీ చేయటానికి ఇంక ప్లేస్ లేదు, చంపటానికి ఇంకా కప్పకుండా తను త్రాగిన రక్తముడు బయలుపరచును. అంటే భూమి తాగటం అంటే పీల్చేసుకుంటుంది కదా, దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. అంతవరకు తాగిన రక్తాన్ని అంతా కక్కచ్చు, లేదు అంటే ఇంకా తాగటానికి భూమిలో ప్లేస్ లేదు, ఆడ పొర్లుతున్న బ్లడ్ని భూమి ఇంకా అబ్జర్వ్ చేసుకోవడానికి ప్లేస్ లేదు. వరదలు ఎలా వస్తాయి, వాటర్ పడుతున్నప్పుడు భూమి ఎంతవరకు అయితే అబ్జర్వ్ చేసుకోగలుగుతుందో అంతవరకు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా దాంట్లో ప్లేస్ లేనప్పుడు, అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్స్ లేనప్పుడే అదే వరద రూపంలో వాటర్ పక్కకు బయటకు వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ దాన్ని రక్తంతో చెప్తున్న మాట, తాను త్రాగిన రక్తమును బయలుపరచును, ఇంకా తాగిన రక్తం ఇంకా ప్లేస్ లేదు, తాగిందంతా కక్కేస్తుంది. మనం చదువుతాం కదా హిస్టరీలో, ఒకనొక టైంలో అంట గుర్రము కళ్ళెము వరకు రక్తం పారేదంట కదా, యుద్ధం జరిగినప్పుడు గుర్రం ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ వరకు రక్తం పారేదంట. ఇక్కడ రాబోతున్నది కూడా అదే, ఇంత భయంకరమైన స్థితిలో చచ్చిపోయిన వారిని కప్పటానికి ప్లేస్ లేదు, శవాలన్నీ అలాగే పడి ఉంటాయి, భూమి ఇంకా రక్తం తాగలేదు, తాగకుండా వరదలాగా రక్తం ప్రవహిస్తున్నప్పుడు దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళు, తలుపులు వేసుకొని ఉండు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకోవాలి అంటే మనకి ఎంతో ధైర్యం కావాలని అనుకుంటాం. వీ ఎక్స్పెక్ట్ దట్ వీ నీడ్ అ లాట్ ఆఫ్ కరేజ్ టు డూ దట్. ఇట్స్ నాట్ కరేజ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫెయిత్. అక్కడ కావాల్సింది ధైర్యం కాదు, ధైర్యం ఒకటి ఉంటే మనం అలాగున్నాం. ఉదాహరణ చెప్తాను, ఎంత ధైర్యం ఉన్నా మనం ఏం చేస్తాం, ధైర్యం ఎక్కువ ఉంటే ఏమీ కాదులే అని అనుకుంటాం, ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి పారిపోవాలని చూస్తాం. కానీ ఏమీ చేయకుండా స్థిరంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి ఉండాలి అంటే ధైర్యం ఒక్కటి సరిపోదు, మనకు కావాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసము ఒక్కొక్కసారి మూర్ఖంగా అనిపించవచ్చు. ఉదాహరణకు నోవా జీవితంలో మనం చూసుకుంటే, నోవాహ్ని ఓడను సిద్ధపరచమన్నాడు, కొన్ని సంవత్సరాలు కష్టపడి ఓడ చేసుకున్నాడు. ఓడలోకి తన ఫ్యామిలీ ఒకటి వెళ్ళిపోయి ఉంటే ఓకే, అసలు ఓడ చేయటమే ఒక గొప్ప ఫూలిష్ థింగ్, ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఫూలిష్ థింగ్. ఎందుకు, అంతకు ముందు వరకు హిస్టరీలో వర్షం పడినట్టు మనం చూడండి, వర్షం పడుతుంది అని చెప్తే నమ్మేవారు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే అంతకుముందు అంతా భూమి ఆవిరినిస్తే ఆ ఆవిరితో చెట్లు మలిచేవి. అందుకోసమే దేవుడు నోవాతో వర్షం పడుతుంది అని చెప్పినప్పుడు నోవా వెళ్ళి ప్రజలతో ఇక్కడ వర్షం పడుతుంది, మీరు అంతా జాగ్రత్తగా ఉండాలి, మీరు రండి నాతో పాటు ఓడలో కన్నప్పుడు ఎవరు వినలా, అందరూ పిచ్చివాళ్ళకు చూశాడు. ఎందుకంటే పైనుంచి నీళ్ళు పడ్డం ఏంటి, నీళ్ళన్నీ కింద ఉంటే అని అనుకున్నారు. ఓడ చేసేటప్పుడు తన బుద్ధిహీనుడిలా కనపడ్డాడు, ఓడ చేసిన తర్వాత తనొక్కడే ఎల్లుంటే ఒకలాగుండేది, తనతో పాటు లో అన్ని జంతువుల్ని పక్షుల్ని అన్ని స్పీసీస్లోంచి రెండు రెండుగా అన్ని జాతుల్లోంచి రెండు రెండు ఓడలోకి తీసుకెళ్తున్నప్పుడు కూడా తను పిచ్చివాడిలా కనిపిస్తాడు. వెళ్ళి డోర్ వేసుకోగానే వర్షం పడుతుంటే రియలైజ్ అయ్యి ఉండేవారు. అక్కడ నోవాకు కూడా ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది, దేవుడు 7 రోజులు ఆగమన్నాడు. 7 రోజులు ఆగమన్నప్పుడు నోవాహు హృదయంలో ఎటువంటి ఆలోచనలు వచ్చి ఉంటాయో ఊహించండి. దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు కానీ ఈల్డ్ రాలా. వెయిటింగ్ టైమ్ ఇస్ నాట్ అట్ ఆల్, మనకు తెలుసు వెయిటింగ్ టైమ్ ఇస్ నాట్ ఎ వేస్టింగ్ టైం, కానీ వెయిటింగ్ టైమ్ ఇస్ నాట్ సో సింపుల్, చెప్పినంత సులభం కాదు. ఎదురు చూడటం, ఎదురు చూస్తూ వేచి చూస్తూ ఉండటం అంత సులభం కానే కాదు, ఎందుకంటే లోకమంతా పిచ్చివాడిగా చూస్తుంది. నోవాహు దేవుడి నుంచి డైరెక్ట్గా పొందుకున్న వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి 7 రోజులు పట్టింది. నా ఉద్దేశం నెరవేర్చుకోవడానికి అంటే, చెప్పిన మాట వర్షం పడటానికి 7 రోజుల సమయం దేవుడే చెప్పాడు, అది అసలు జరుగుతుందా లేదా అన్నటువంటి అవిశ్వాసంలోకి వెళ్ళటానికి చాలా ఛాన్స్ ఉంటుంది. నేను ఉండుంటే నేను కూడా అదే స్థితిలో ఉండేవాన్నేమో.
అబ్రహాముకు దేవుడు పిల్లల్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్సాకును ఇచ్చాడు. దావీదును రాజును చేస్తానని చెప్పిన కొన్ని సంవత్సరాల తర్వాత రాజును చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పాడు. ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన 40 దినాల తర్వాత కానీ పరిశుద్ధాత్ముడు వారి మధ్యలోకి రాలేదు. వెయిటింగ్ టైమ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ డిఫికల్ట్ టైమ్ విచ్ రిక్వైర్స్ ఫెయిత్. ఇక్కడ ప్రభు బయట పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు నిన్ను వెళ్ళి తలుపులు వేసుకొని ఉండమన్నాడు అంటే అక్కడ నీ విశ్వాసాన్ని చూపించడానికి. మనం ఎంత విశ్వాసాన్ని మనం కనపరుస్తామో అక్కడే తెలుస్తుంది. ఒకసారి ఒక ఆమ కొండ మీద నుంచి ఇలా లోయలోకి పడిపోయిందంట, బై మిస్టేక్ జారిపోయి పడిపోయిందంట. కిందికి పడుతున్నప్పుడు ఒక కొమ్మ తగిలితే దాన్ని పట్టుకొని వేలాడుతుందంట. వేలాడుతున్నప్పుడు అరుస్తుందంట, ఎవరన్ దేవా నన్ను రక్షించు, ఇస్ దర్ ఎనీ వన్ టు హెల్ప్ మీ అని. ఎంతసేపు అరిచినా ఎవ్వరు రాలేదంట. ఇంకా మనుషులు ఎవరు నాకు సహాయం చేయలేరు అనుకుని దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టిందంట. దేవా నీవు మాత్రమే నన్ను రక్షించగలవు, నీవు మాత్రమే నన్ను కాపాడగలవు అంటే స్వరం వినపడిందంట. అమ్మ ఆమె పేరు ఫర్ ఎగ్జాంపుల్ లిల్లీ అనుకుందాం. లిల్లీ, నీ ప్రార్థన వినపడింది, నేను నీకు జవాబు దయచేస్తాను అంటే, దేవా నాకు తెలుసు నువ్వు మాత్రమే నన్ను రక్షిస్తావు అని, నేను నీ మీద సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను, నువ్వు మాత్రమే నన్ను రక్షిస్తావు నాకు తెలుసు అంటే, నిజంగా నన్ను నమ్ముతున్నావా అని అడిగాడు అంట దేవుడు. అడిగితే అవును నేను నమ్ముతున్నాను ప్రభువా నిన్ను అని అన్నదంట. అయితే నువ్వు నన్ను నిజంగా నమ్మితే నువ్వు పట్టుకున్న కొమ్మను 2 చేతులు వదిలేసి అన్నాడంట. నువ్వు వదిలేసి నేను పట్టుకుంటాను అని అన్నాడు అని స్వరం వినపడిందంట. వినపడగానే ఆమె ఒక్క నిమిషం ఆలోచించి ఇంకొకరు ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించడానికి అని అరవటం మొదలుపెట్టిందంట. మన విశ్వాసం ఎలాగ ఉంటుందంటే అట్లే ఉంటుంది. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం, విశ్వాసంతో కొంతవరకు ఉంటాం, ఆ తర్వాత ఆ విశ్వాసాన్ని మనం కనపరిచే స్థితి వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కోల్పోతాం. పరీక్ష రానంత వరకు మన అందరం టాపర్లమే. పరీక్ష వచ్చినప్పుడే, మన విశ్వాసం పరీక్షించబడినప్పుడే మన నిజమైన విశ్వాసం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ దేవుడు పరిస్థితులు అన్నీ అనుకూలంగా లేనప్పుడు నువ్వు నీ అంతఃపురంలోకి వెళ్ళు, నీ తలుపేసుకో అని చెప్పినప్పుడు నీ విశ్వాసాన్ని చూడటానికి. ఈరోజు మన విశ్వాసం ఎలాంటి స్థితిలో ఉందో చూద్దాం. 1, ఇట్ ఈస్ టు ఎగ్జిబిట్ ఆర్ ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్. దిస్ టైమ్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఆర్ ఎగ్జిబిట్ అవర్ ఫెయిత్. 2, ప్రభు మనల్ని మన అంతఃపురంలోకి ప్రవేశించి తలుపులు వేసుకోమని ఎందుకు చెప్పారు అంటే, 2వ విషయం, ఇట్ ఈస్ నాట్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆఫ్ ద వరల్డ్. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెస్ ఫెయిత్, 2, నాట్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉన్న ఎఫెక్ట్ మన మీద పడకుండా ఉండటం. ఇందాక బ్రదర్ వంశీ వర్షిప్ నడిపించే ముందు మాట చెప్పారు, ఆఫీస్కి వెళ్ళుంటే అక్కడున్న గాసిప్స్లోనో లేకుంటే బ్యాడ్ ఎమోషన్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఏవైనా నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడేది. ఇప్పుడు ఇంట్లో ఉండటం వల్ల మనం కొంచెం సెక్యూర్గా అనిపిస్తున్నాం, ప్రశాంతంగా అనిపిస్తుంది అని అన్నారు. ఎంత మంచి మాట కదా అది. వెన్ వీఆర్ ఇన్సైడ్, గాడ్ వాంట్ అస్ టు స్టాప్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ అస్. లోకం ఉన్న ఎఫెక్ట్ మన మీద పడకుండా చూడటానికి. ఫిజికల్గా మనం ఆలోచిస్తే అప్పట్లో అంటే ఈ సోషల్ మీడియా కానీ టీవీ కానీ ఇవేం లేవు కాబట్టి వారు వెళ్ళి తలుపేసుకున్నారనుకో, వారు రహస్యంలో ఉన్నట్టు, వారు రహస్యంలో ఉన్న తలుపేసుకోవడం అంటే రహస్యంలో ఉన్నట్టు. ఇంకా వారితో లోక్ బయట ఉన్న వారికి సంబంధం ఉండదు. అప్పట్లో విండోలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, మేబీ ఉన్నా చిన్న ఉంటే పెద్ద ప్రపంచం కనపడేది కాదు. మనం తలుపేసుకొని ఇంత చిన్న గదిలో ఉన్న మన చేతుల్లో ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మొత్తం మనం చూడొచ్చు. ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే, ప్రపంచంలో జరిగేది తెలుసుకోవటం గురించి కాదు, తెలుసుకోవటమా అన్నది కాదు. ఇట్ ఈస్ నాట్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. దాని నుంచి వచ్చే ఇంపాక్ట్, ఆ ఎఫెక్ట్ మన మీద పడకూడదు. వరల్డ్లీ స్టాండర్డ్స్ ఎఫెక్ట్ మన మీద ఉండకూడదు, వరల్డ్లీ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండకూడదు. లోకమంతా ఎన్నో విషయాలు చెప్పచ్చు, ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి లోకం మనకి ఎన్నో విషయాలు చెప్పచ్చు, కానీ అవి ఏవి మనల్ని రక్షించలేవు. ఆ అనాలిసిస్ ఏవి కూడా మనల్ని కాపాడలేవు. ఆ లోకము ఒక దైవజనుడు ఈ మాట అన్నాడు, ఉపేందర్ గారు ఒకసారి మాట అన్నారు. ఆయనని ఎవరో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవర్స్లో ఒక క్వశ్చన్ అడిగితే ఆయన ఒక మాట చెప్పారు, లోకము మనకు మంచి ఏది నేర్పించదంట. లోకంలో నుంచి మనం మంచిది ఏది మనం నేర్చుకోం. మంచి మనకి ఎప్పుడు, సత్యం ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మాట అంటం కూడా కాదు, ఈ మాట ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయము చదువుతున్నాను.
పదిహేడో అధ్యాయం అంతా ప్రభువు చేసిన ప్రార్థన అని మనకు తెలుసు. 14వ వచనం నుంచి చదువుతాను. వారికి నీ వాక్యమునిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారు అంటే ప్రభువుని విశ్వసించిన వారు, ఆయన శిష్యుల గురించి, ఆ శిష్యుల ద్వారా సువార్తను అంగీకరించిన వారందరి గురించి ప్రభు చేస్తున్న ప్రార్థన. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి అనగా కీడు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను లోక సంబంధిని కాదు అని అన్నప్పుడు ప్రభు లోకం మీదే లోకంలోనే ఉన్నారు, కానీ లోక సంబంధిని కాను అని ప్రభు అన్నారు అంటే ఆ ఇంపాక్ట్ మన మీద ఉండకూడదు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రభు మీద లేదు. అదే రీతిగా మనల్ని కూడా ప్రభు ప్రత్యేకపరచుకున్నాడు. ఆయన శిలో మరణం ఉంది, ఆయన రక్తం చేత మనల్ని కడిగి మనల్ని ప్రత్యేకపరిచి ఆయన పోలికలోకి మారుస్తున్నప్పుడు లోక సంబంధమైన వరల్డ్లీ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండకూడదు అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మన విశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తున్నామంటే, ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ నాట్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ అస్. విశ్వాసంలో నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటే లోక సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఎంత తక్కువ ఉంటుందో అంత ఎక్కువ నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నట్టు. అంతకంటే పెద్ద కొలబద్ద నేనేం చెప్పలేను, చాలా ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు మనకు అనిపించిన దాంట్లో, ఇప్పుడు మనం చదువుతున్న దాంట్లో, ధ్యానించిన దాంట్లో, మనకు అవసరమైన దాంట్లో లోకం సంబంధించిన ఎఫెక్ట్ నీ మీద ఎంత తక్కువ ఉంటుందో విశ్వాసంలో నువ్వు అంత ఎత్తుకెదుగుతున్నట్టు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా అదే ఉంటుంది. ఆత్మ సంబంధమైన వాడు శరీర క్రియల నుంచి దూరంగా ఉంటాడు. శరీర సంబంధమైన వాడు శరీర సంబంధించిన విషయాల పట్ల ఆశ కలిగి ఉంటాడు, ఆలోచన కలిగి ఉంటాడు. ఆత్మ విషయాల పట్ల ఆశ కలిగిన వాడు ఆత్మ సంబంధ అయి ఉంటాడు. ఇట్స్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫ్లెష్ అండ్, లేదా ఇంగ్లీష్లో అయితే మైండ్ అండ్ స్పిరిట్. ఆ శరీర సంబంధమైన విషయాలకు, ఆత్మ సంబంధమైన విషయాలకు ఎప్పుడు ఈ గొడవ ఉంటుంది? ఆత్మ సంబంధమైన విశ్వాసి లోక సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్లో పడడు. మూడవది, మొట్టమొదటిది ఎక్స్ప్రెస్ యువర్ ఫెయిత్, టు ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్ నాట్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆఫ్ ద వరల్డ్. మూడవది టు ఎక్స్పెక్ట్ ఎ మిరాకిల్. మనం ఎదురు చూస్తున్నాము అంటే నిరీక్షణ ఏంటంటే దేవుడు కార్యం జరిగిస్తాడు అని ఆయన అన్నాడు కదా. ఇది మళ్ళీ చదువుదాం అన్నమాట. యెషయాగ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం, 20వ వచనం చదువుతున్నాను. 20వ వచనం, నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి విడలి వచ్చుచున్నాడు. ఎంత మంచి మాట కదా. విశ్వాసము ఉన్నప్పుడు మన 13వ అధ్యాయం 13వ వచనం మనందరికి తెలుసు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడిట్లో గొప్పది ప్రేమ. విశ్వాసము ఉన్న ప్రతి దగ్గర నిరీక్షణ ఉంటుంది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, లేనివి ఉన్నవనుటకు రుజువై ఉండేది ఏంటి? విశ్వాసం. విశ్వాసము నిరీక్షణను బట్టే ఉంటుంది. నిరీక్షణ లేకుండా విశ్వాసం ఏది ఉండదు. ఇక్కడ నిరీక్షణ ఏంటి? ప్రభు రాబోతున్నాడు అని. వెన్ ఎవర్ యు ఆర్ వెయిటింగ్, యు వెయిట్ విత్ ఫెయిత్ అండ్ స్టాప్ హ్యావింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద వరల్డ్ టు ఎక్స్పెక్ట్ ఎ మిరాకిల్ టు హ్యాపెన్ ఆర్ ఎక్స్పెక్ట్ సంథింగ్ విచ్ కెన్ చేంజ్ దట్ విల్ హ్యాపెన్. ఉదాహరణకి నేను మొన్న రీసెంట్గా, నేను జస్ట్ లాస్ట్ వీక్ అనుకుంటాను, రాజులు 2వ గ్రంథం 2 కింగ్స్ చాప్టర్ 4 నేను మెడిటేట్ చేశాను. ఆ చాప్టర్ 4లో 4 కార్యాలను మనం చూస్తాం. దెర్ ఆర్ చాప్టర్ 4 హ్యాస్ 5 మిరకల్స్, ఆల్మోస్ట్ 5 మిరకల్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చదవండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఎలీషా ఎటువంటి అద్భుతాలు చేశాడని, ఇట్స్ కంప్లీట్. అందులో ఏం ఉండదు, ఓన్లీ ఎలీషా చేసిన మిరాకిల్సే ఉంటాయి. ఎలీషా ద్వారా దేవుడు జరిగించిన మిరాకిల్ 5 మిరాకిల్స్లో 2 మిరాకిల్స్ తలుపేసినప్పుడు జరిగాయి. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ 5 మిరాకిల్స్ గురించి మాట్లాడితే 2 మిరాకిల్స్ తలుపేసుకొని చేసిన మిరాకిల్స్. ఒకటి చూద్దాం, 4వ వచనం 4వ అధ్యాయం 2 కింగ్స్ చాప్టర్ 4 వర్స్ 4. అక్కడ ఏమవుతుందంటే ప్రవక్తలలో ఒకని భార్య వస్తుంది, నా భర్త చనిపోయినాడయ్యా, నాకు తినటానికి ఏం లేదు, మా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు ఎలీషా అంటాడు, నీ దగ్గర ఏమున్నాయి తీసుకొని రా అని అన్నప్పుడు
ఆమె నా దగ్గర ఒక గిన్నె ఉందంటది, నువ్వు వెళ్ళి మిగతా గిన్నెలని తీసుకొని రమ్మన్నప్పుడు, 4వ వచనం, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారును లోపల నుండి తలుపు వేసి, క్లోజ్ ద డోర్ అండ్ సీ వాట్ విల్ గాడ్ విల్ డూ, హ్యావ్ ఫెయిత్, స్టాప్ హ్యావింగ్ వరల్డ్లీ ఇన్ఫ్లుయేషన్ అండ్ సీ వాట్ గాడ్ కెన్ డూ ఫర్ యూ. ఆ మిరకిల్ మనందరికీ తెలుసు, ఆ వాళ్ళు తెచ్చిన గిన్నె పాత్రలు అన్నీ నూనెతో దేవుడు కార్యం జరిగించాడు, నూనెతో నింపబడింది, వారు ఆ నూనెను అంతా అమ్ముకొని దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని వారు వారి జీవనోపాధికి వాడుకున్నారు. 33వ వచనం కూడా చూద్దాం. షుమియరాలు స్త్రీ ఉంది, శూనురాలైన ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీకి పిల్లలు లేరు. ఆమె అడగల మిరకిల్ గురించి ఎలీషానే ఆమెకు ఏమి లోటుగా ఉందో కనుక్కొని ఒక కుమారుని దయచేస్తాడు. ఆ కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆమె ఎలీషా దగ్గరికి వస్తుంది. ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలీషా చిన్న పని చెప్తాడు, గెహెజ్ని వెళ్ళమంటాడు, ఆమెను కూడా వెళ్ళమంటారు, వాళ్ళు ఒప్పుకోరు. ఎలీషాను కూడా తీసుకొని వస్తే 33-32వ వచనం నుంచి చదువుతున్నాను, 4వ అధ్యాయం 2వ రాజులు 4వ అధ్యాయం 32వ వచనం. ఎలీషా ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండేట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి, బయట ఏం జరుగుతుందో తెలీదు. ఇంకా ఇలాంటిదే మనం ఇంకో దగ్గర చూస్తాం, ఒక అధికారి యొక్క చిన్న బిడ్డ చనిపోయినప్పుడు ప్రభు వెళ్తాడు, అందరూ ఏడుస్తున్నప్పుడు ప్రభు తనతో పాటు ఒక ఇద్దరు శిష్యుల్ని తీసుకొని లోపలికి వెళ్ళి తలితాకుమి ఓ చిన్నదాన్న లెమ్ము అనగానే ఆ పాప లేస్తుంది. అక్కడ ప్రభు చేసింది ఏంటంటే వెన్ దెర్ ఈస్ సంథింగ్, అంటే అదొక మాదిరి అని కాదు, కానీ ఇక్కడ మనం చూడవలసిన విషయాలు రెండు, విశ్వాసం ఎలా ఉంది, లోకము అందరూ బాధపడుతున్నారు, అందరూ ఏడుస్తున్నారు, లోకమంతా ఈ మన ప్రవక్త యొక్క భార్య ఆమె కటిక పేదరికంలో ఉన్నప్పుడు లోకమంతా అనుకుంటారు ఈమె ప్రవక్త యొక్క భార్య కదా, ఇంకా ఈమెను ఎవరు కాపాడతారు, ఈమెకు ఏమీ లేదు అని అనుకుంటున్నప్పుడు ఆ మాటలు ఆమెను ఇంకా కృంగదీస్తాయి. అప్పుడు ఆమె వారి నుంచి ప్రత్యేకపరచుకొని దేవుడి వైపు తిరిగి, దేవా నీవు మాత్రమే కార్యం జరిగించగలవు అన్న నిరీక్షణతో, ఆ ఎక్స్పెక్టేషన్తో ఆమె దేవుడి దగ్గర ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఈ మనం వాళ్ళంతా ఆ చిన్నది చనిపోయినప్పుడు అందరూ బాధపడుతున్నప్పుడు ప్రభు లోపలికి వెళ్ళి తలితాకుమి చిన్నదాన్న లెమ్ము అనగానే ఆ చిన్న పాప లేచింది. అందుకే ప్రభు అంటాడు కదా, ప్రార్థన చేయటానికి మీరు అందరూ వెళ్తున్నప్పుడు మీరు తలుపు గడవేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయమంటాడు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ప్లేస్, ఎస్ ఇట్స్ గుడ్ ఆల్వేస్ టు హ్యావ్ అ పర్టిక్యులర్ ప్లేస్ వేర్ యూ కెన్ ప్రే, అట్ ద సేమ్ టైమ్ వాట్ యూ షుడ్ డూ వెన్ యూ గో టు దట్ పర్టిక్యులర్ ప్రేయర్, స్టాప్ హ్యావింగ్ ఆల్ ద వర్ల్డ్లీ ఇన్ఫ్లుయెన్సెస్, ఆల్ ద థాట్స్ దట్ కెన్ డ్రాగ్ యూ అవే ఫ్రమ్ ద వర్డ్, అవే ఫ్రమ్ ద లార్డ్ అండ్ అవే ఫ్రమ్ ద వర్డ్. సెక్యూర్ యువర్ సెల్స్ ఇన్ యువర్ ప్లేస్ అండ్ క్లోజ్ యువర్ డోర్స్, యూ కట్ డౌన్ ఆల్ యువర్ ఇన్ఫ్లుయెన్సెస్, హ్యావ్ ఫెయిత్, ఎగ్జిబిట్ యువర్ ఫెయిత్, స్టాప్ హ్యావింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద వర్ల్డ్ అండ్ ఎక్స్పెక్ట్ ఎ మిరకల్, దెన్ గాడ్ విల్ డూ దట్ టు యూ అండ్ టు మీ. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో వీ విల్ ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్, వీ విల్ స్టాప్ హ్యావింగ్ ద వర్ల్డ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్, లెట్స్ ఎక్స్పెక్ట్ ఎ మిరకల్, మే గాడ్ ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్, మే గాడ్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ వాంట్స్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒకసారి ప్రభా, మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అవును తండ్రి, లోకమంతా అల్లాడుతున్నప్పుడు ప్రభా, ఇంకా లోకంని ఎవరు కాపాడతారో అని భయంతో లోకమంతా ఉంటున్నప్పుడు నాయన మంచి వాగ్దానాన్ని మాకు ఇచ్చినారు కదా ప్రభా, ఆజ్ఞ రూపంలో మీరు మాకు వాగ్దానాన్ని ఇచ్చినారు కదా నాయన, మీ అంతఃపురంలోకి వెళ్ళండి, తలుపులు వేసుకొని దాగి ఉండండి అని మీరు చెప్పారు కదా ప్రభా, కాలము సమస్తము మీ ఆధీనంలో ఉన్నాయి కదా ప్రభా. నాయనా మా విశ్వాసాన్ని కాపాడుతూ ప్రభా, మేము కూడా నాయనా మా విశ్వాసాన్ని మీ పట్ల కనపరుస్తున్నాయినా, మేమున్న ప్రదేశంలో ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి నాయనా. లోకం యొక్క ప్రభావం మా మీద ఉండకుండా నాయనా మీరు మమ్మల్ని ప్రత్యేకపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభా, విశ్వాసంతో మీ వైపు చూస్తున్నప్పుడు ప్రభా మీరు కార్యం జరిగిస్తారు, జరిగించి అనేకసార్లు రుజువుపరుచుకున్నారు. ఇక్కను ప్రభా మా అందరి జీవితాలలో ఇటువంటి కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొంది మా అందరి విశ్వాసాన్ని మరింతగా బలపరిచినాయన, ఒక గొప్ప కార్యాన్ని ఈ లోకమంతా మిమ్మల్ని తెలుసుకునే రాకను జరిగించి మీరే మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైన యేసేనా ఉన్న ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.
రోహితాన్ని మరుగుపరిచి ఏసయ్య మనతో మాట్లాడినాను.